హలో అందరికి స్వాగతం మా ఎంపీటీ ఈఎల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ పై ఆన్లైన్ ధృవీకరణ కోర్సులు. మేము ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ పై 3 మాడ్యూల్ నంబర్ లెక్చర్ 28లో ఉన్నాము. చివరి తరగతులలో సారాంశం. ఈ ప్రొజెక్షన్స్తో ప్రారంభించడానికి మేము మొదటి కోణం ప్రొజెక్షన్స్ మరియు మూడవ కోణం ప్రొజెక్షన్స్ ను నేర్చుకున్నాం. అక్కడ మేము ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ మరియు సైడ్ వ్యూస్ వంటి వ్యూస్ ను నేర్చుకున్నాం. ఉదాహరణకు ఇక్కడ మనకు త్రిమితీయ వస్తువు, మరియు ఈ త్రిమితీయ వస్తువు మనకు వివిధ కోణాలలో గుర్తించాలనుకుంటున్నాం. వాటిలో ఒకటి ఈ దిశలో, మరొకటి ఈ దిశ నుండి, మరొకటి ఈ దిశ నుండి. మేము ఈ దిశ నుండి గమనిస్తున్నప్పుడు అంచనా వేసిన భాగం ఈ లైన్, మరియు ఈ లైన్, మరియు మరొక లైన్ ప్రొజెక్టర్ ఉంది. ఈ అపారదర్శక ప్లేన్ అదేవిధంగా మనం దీనిని చూస్తాము, మరియు ఈ లైన్ మనం చూస్తాము. ఆ లైన్ యొక్క నిలువు ప్రొజెక్షన్ లాగా చూస్తాము. కాబట్టి మొత్తం లైన్ నిలువు ప్లేన్ అంచనా వేయబడింది. మళ్ళీ ఇది నిలువు ఒకటి, మరియు ఈ హారిజాంటల్ లైన్, మరియు మనం చూసే ఈ హారిజాంటల్ రేఖపై అంచనా వేయబడుతుంది. కాబట్టి మేము పోల్చినట్లయితే ఈ పెట్టెలు ఈ లైన్ మరియు బి భాగం లోని ఒక భాగం బి భాగం. మరియు సి ప్రొజెక్టెడ్ వెర్షన్లో భాగం బి, కాబట్టి మేము సి ప్రైమ్ చూస్తాము. ఆ ప్లేన్ ఏదైనా పెద్ద దీర్ఘచతురస్రం అంచనా వేసినట్లు. అదేవిధంగా మరో వ్యూస్ ను చూద్దాం. ఉదాహరణకు మనం టాప్ వ్యూ, నుండి చూస్తే ఈ మొత్తం భాగం ను గమనించే స్థితిలో ఉంటుంది. ఇది దీర్ఘచతురస్రం వలె ఉంటుంది, మరియు ఈ ఇంక్లైన్ పార్ట్ మేము అంచనా వేసిన వెర్షన్గా చూస్తాము. కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, మరియు సైడ్ వ్యూ ఇది. కాబట్టి సైడ్ వ్యూ కోసం మేము ఈ దిశ నుండి ఎడమ నుండి కుడి వరకు చూస్తున్నాము మేము దానిని. కాబట్టి మనం చూసేది, మనం మరొక రంగును ఉపయోగించుకుందాం, ఈ వర్టికల్ లైన్ మరియు ఈ రేఖతో మ్యాప్ చేయబడిన ఇది. ఇవి మనం చూసే భాగాలు. కాబట్టి మొదటి ఒకటి దీర్ఘచతురస్రం, ఈ భాగం, ఈ భాగం. మనం ఈ మొత్తం వ్యూస్ ను సమలేఖనం చేస్తుంటే ట్రెపీజియం మనం ఇక్కడ చూస్తాం. బహుశా ఫ్రంట్ వ్యూ, ఎగువ వ్యూ దిగువన, ఎడమ వైపు రైట్ డైరెక్షన్. కాబట్టి ఎడమ వైపు వ్యూ మేము దానిని పొందుతున్నట్లయితే మేము మొదటి యాంగిల్ ప్రొజెక్షన్ టెక్నిక్ అని పిలుస్తాము. కాబట్టి ఇది మనం పొందే విషయం. గత క్లాస్ ఈ త్రిమితీయ చిత్రం ప్రొజెక్షన్ వ్యూలుగా నిర్మించమని నేను మిమ్మల్ని అడిగాను. మనకు ఈ రకమైన పిన్ రకం స్ట్రక్చర్ ఉంది. ఈ పిన్ రకం నిర్మాణానికి సమాధానం మేము పొందబోయే వ్యూస్. ఈ మొత్తం భాగం అవుతుంది ఇది, మరియు ఈ మొత్తం ట్రయాంగ్యులర్ మేము దానిని ఆ విధంగా చూస్తాం. ఆ వైపు ఒక డాష్ లైన్ ఉంది,
ఆ భాగం వెనుక నుండి దాచబడింది. తద్వారా మనం ఫ్రంట్ వ్యూ నుండి చూస్తే ఈ స్లాట్, మేము మీ స్థితిలో లేము. ఈ ఒక దశ చేయబడిన లైన్. ఇది టాప్ వ్యూ నుండి చూస్తే దాని మొదటి యాంగిల్ ప్రొజెక్షన్. మేము చూస్తున్నాము, మేము చూడటానికి ప్రయత్నిస్తున్నది మొదటి యాంగిల్ ప్రొజెక్షన్. కాబట్టి ఇది టాప్ ప్రొజెక్ట్ చేసిన ఒకటి నుండి ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. ఈ మొత్తం దీర్ఘచతురస్రం మనం దానిని చూస్తాము. అది వలె వస్తుంది. మరి ఈ మొత్తం ఇంక్లైన్ అంచనా, మేము ఒక లైన్ చూసే విధంగా అంచనా వేయబడింది. మనం ఈ మొత్తం విషయం మరియు ఇది మనం మధ్యలో చూస్తాం. మళ్ళీ ఈ భాగం యొక్క వెనుక భాగం మనం ఈ భాగం మరొక లైన్ చూస్తాము. ఈ భాగం వెనుక భాగంలో నిలువుగా ఉంటుంది, అదే నిలువుగా ఉంటుంది, అదే నిలువుగా ఉంటుంది. మళ్ళీ ఈ మొత్తం భాగం, మేము దీనిని ఈ ఒక లాగా చూస్తాము. మరియు ఈ ఒక, మేము ఆ మరియు ఈ భాగం లాగా చూస్తాము. మరియు ఈ మొత్తం లైన్, మేము దానిని ఆ విధంగా గమనిస్తాము. మరియు వెనుక వైపు సమాంతరం, బహుశా అది లైన్ అయితే మళ్ళీ మనం దానిని ఆ విధంగా చూస్తాం. ఈ వ్యూస్ను చూసే విధానం మరియు దాన్ని నిర్మించడానికి ప్రయత్నించండి. ఇది ఎడమ దిశ నుండి లాగా ఉంటే మేము కుడివైపు, కుడి వైపు లంబప్లైన్ పై గమనించాలనుకుంటున్నాము. మేము ఈ పాయింట్లను మరియు మొదలైనవి చూపించాలి. మేము ఈ లైన్లకు సమాంతరం చేస్తే మేము నిర్మిస్తాము. ఈ లెంగ్త్ ఏమైనప్పటికీ ఇక్కడ ఉంది మరియు ఎత్తు ఉంది. ఆ ఎత్తు మనం ఇక్కడ చూడబోతున్నాం. కాబట్టి ఇది వేరే రంగును ఉపయోగించుకుందాం. ఈ భాగం లో మేము దానిని ఆ విధంగా గమనిస్తాము. మరియు మధ్య లైన్ ఉంటుంది, కాబట్టి అక్కడ నుండి మధ్య లైన్. ఇది మొత్తం ఇంక్లైన్ నిలువు ప్లేన్ పై అంచనా వేయబడింది. ఇది ఇక్కడకు వెళుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ దూరం, ఈ దూరం సమానం మనకు వర్టికల్ లైన్ లభిస్తుంది. మరియు ఇది పిన్ వంటిది ఈ స్థాయి వరకు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఈ స్లాబ్ మరియు మొదలైనవి చూసే స్థితిలో ఉంటాం. మరియు మనం ఈ భాగాన్ని ఎరేజ్ చేస్తే, కాబట్టి రీషో చేద్దాం. ఇది పొందాలనుకుంటున్న అభిప్రాయం. ఆ ఉదాహరణను పనిచేసిన తరువాత వచ్చే ఒక వెళ్దాం. ఒక సాధారణ ఆటోమొబైల్ కార్ కోసం మొదటి ఆర్ద్ మూడవ కోణం ప్రొజెక్షన్స్ మధ్య వ్యత్యాసం త్వరగా చూద్దాం. ఆటోమొబైల్ కారు, ఇది కొన్ని చక్రాలు ఉన్నదని మేము భావిస్తున్నాం. బోనెట్ మరియు బూట్ స్పేస్ వంటిది మరియు మొదలైనవి. ఇది మేము ప్రొజెక్షన్స్ను కలిగి ఉండాలనుకుంటున్నాం, ఎందుకంటే ప్రొజెక్షన్స్ మీకు నిజమైన పొడవులు, ఎన్ని మిల్లీమీటర్లను ఇచ్చాయి, ఎన్ని సెంటీమీటర్లు మరియు మొదలైనవి. మేము దానిని త్రిమితీయ నుండి నేరుగా పొందలేము, ఎందుకంటే ఒకటి మొదటి కోణం ప్రొజెక్షన్ ఏది, మొదటి యాంగిల్ ప్రొజెక్షన్ ఏది అని మనం గుర్తించాలి. కాబట్టి ఒకటి మూడవ కోణం ప్రొజెక్షన్.
ఆ ఉదాహరణ కోసం మేము ఈ ఆటోమొబైల్ కా ఎంచుకుంటున్నాం. మరియు ఫ్రంట్ వ్యూ, మేము దానిని గమనించాలనుకుంటున్నాం ఈ దిశలో. బహుశా సైడ్ వ్యూ అలా ఉంటుంది మరియు టాప్ వ్యూ అది ఉంటుంది. మరియు దిగువ నుండి మనం దిగువను చూస్తున్నట్లయితే ఇవి ఇప్పుడు మనం నిర్మిస్తున్న వ్యూస్. కాబట్టి మొదట లో మనం మొదట కారు యొక్క అగ్ర వ్యూను చూద్దాం. ఈ దిశ నుండి కారు యొక్క పై వ్యూను మనం పరిశీలించాలి. అంటే మనం నేరుగా తప్పించుకోలేము, ఏ చక్రాలను చూడలేము. ఆ భాగాల లోపల ఎలా ఉంటుందో మనం చూడలేం. మనం చూసేది కారు యొక్క పైభాగం. ఆకారం యొక్క పైభాగంలో ఉంది మనం చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఆ భాగాలను గమనించనివ్వండి. కాబట్టి ఎగువ భాగం మేము చూడటానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఇక్కడ లైట్లు ఉన్నాయి. ఈ మొత్తం వక్రీకృత రకమైన భాగం మేము బోనెట్ చూస్తాము. మరియు ఈ పైభాగం కారు యొక్క ఈ పైభాగం మేము టాప్ వైపు నుండి గమనించే ఆ విండ్షీల్డ్ మేము ఇక్కడ చూడబోతున్నాం. వెనుక వైపు వైపర్ మరియు మనం ఇక్కడ చూసే ఇతర విషయాలు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ బంపర్ పోర్షన్ మరియు ఇతర అంశాలు టాప్ వ్యూ నుండి మనం చూస్తాము. ఎందుకంటే మీరు మొదటి యాంగిల్ ప్రొజెక్షన్, మీరు ఎగువ నుండి చూస్తున్నప్పుడు ప్రొజెక్షన్ దిగువన స్థాయిలో వస్తుంది. కాబట్టి నేను దీన్ని ఫ్రంట్ వ్యూగా చేస్తే ఇది అవుతుంది టాప్ వ్యూ. ఒక వైపు వ్యూను పరిశీలిద్దాం. మనం ఎడమ దిశ నుండి రైట్ డైరెక్షన్ వైపు చూస్తే ప్లేన్ ఉంది. మేము ఆ ప్లేన్లోకి ప్రవేశించబోయే ప్రొజెక్షన్స్ ఏమైనప్పటికీ నేను ఆ ప్లేన్ తిప్పినట్లయితే అది ఎలా ఉంటుందో. కాబట్టి ఈ లైట్లను చూసే స్థితిలో మేము ఉండవచ్చు. బహుశా సీట్ అమరిక, స్టీరింగ్ మరియు ఇతర విషయాలు, మరి ఈ టైర్లలో కొంత భాగం కూడా కనిపిస్తుంది. కాబట్టి టైర్లలో భాగం, నేమ్ ప్లేట్ మరి, ఎందుకంటే ఇది మొదటి యాంగిల్ ప్రొజెక్షన్, ఎందుకంటే మీరు చూస్తే ఇది కుడివైపున వస్తుంది. కాబట్టి అవసరమైన భాగాలు ప్రొజెక్షన్స్. మీరు గమనించవలసిన మొదటి విషయం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ మరియు ఎడమ వైపు వ్యూ. వారు 90 డిగ్రీల విషయం చేస్తారు. ఇతర విషయం, మేము ఈ లైన్లలో చేరితే అవి సమానంగా ఉండాలి. ప్రొజెక్షన్ కాబట్టి ప్రతి పాయింట్ను దానిపై అంచనా వేయాలి. అదేవిధంగా మేము డ్రా చేస్తే ఎక్స్ట్రీమ్ టాంజెంట్స్, అదేవిధంగా ఈ లైన్ సరిపోలాలి. అలాగే ఈ తీవ్ర అంచనా వేయడం జరుగుతుంది. ఈ తీవ్ర ఆలోచన ఆ స్థాయిలో. కాబట్టి మీ మొత్తం వ్యూ ఈ లైన్ల మధ్య కట్టుబడి ఉండాలి. మనం కుడి వైపు నుండి ఎడమ వైపు చూస్తే, మనం సరైన వైపు చూస్తున్నట్లయితే ఈ దిశ నుండి ప్లేన్ వరకు చూడండి. మనం ఈ మొత్తం విషయంను అంచనా వేయబోతున్నట్లయితే ఈ భాగం కనిపిస్తుంది. కాబట్టి ఈ భాగం కనిపిస్తుంది, నాన్ విసిబుల్. మేము అంచనా వేస్తున్నప్పుడు ఈ ప్లేన్, మరోసారి మీకు చెప్తాను, మనం చేసేది ఈ అద్దం. బహుశా అది ట్రాన్స్పరెంట్ ఉంటే సీరింగ్ కూడా కనిపిస్తుంది. ప్రాథమికంగా ఈ టైర్లు, ఈ విండ్షీల్డ్ మరియు మనం చూసే ఇతర విషయాలు. మేము కుడి వైపు నుండి ఎడమ వైపు చూస్తే, కాబట్టి ఇది వెనుక భాగం. వెనుక వైపు సీట్లు మరియు ఇతర విషయాలు, సూచిక లైట్లు మరియు ఇతర అంశాలు. మనం దిగువన వ్యూను చూద్దాం. కారు కోసం మేము దిగువ వైపు చూస్తే
పైనుండి ఏదైనా చూడండి, అది మనం దిగువన వైపు చూసేది. అదేంటంటే చూడండి, కారు క్రింద. ఇది ఈ ఫ్రంట్ వ్యూ, ఎగువ వైపున వస్తుంది. కాబట్టి మనం దిగువన వైపు చూస్తే చక్రాలు, షాఫ్ట్, అవకలన మరియు అనేక ఇతర విషయాలు మనం చూస్తాం. ఏకరమైన యంత్రాంగం మరియు ఇతర విషయాలు. మూడవ కోణం ప్రొజెక్షన్ లో నుండి మూడవ యాంగిల్ ప్రొజెక్షన్ నుండి మూడవ కోణంలో ఫ్రంట్కు వచ్చే విషయం మూడవ క్వాడ్రంట్లో ఎలా ఉందో చూద్దాం. మరియు పారదర్శక గోడల ద్వారా సరిహద్దులుగా ఉన్న మూడవ క్వాడ్రంట్ మేము ఈ మొత్తం వస్తువును, ఆ గోడలు అపారదర్శక మరియు ట్రాన్స్పరెంట్ గోడలపై చూపించాలి. ఈ వస్తువులను తగిన ప్రదేశాలలో తిప్పండి. ఈ విషయాలను ముడుచుకుని ఏదో ఒక రకమైన విషయం వద్ద తిరిగినప్పుడు మూడవ యాంగిల్ ప్రొజెక్షన్లో మనకు పూర్తి చిత్రం ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా చూద్దాం. ఫ్రంట్ వ్యూ. మొదటి కోణం ప్రొజెక్షన్లో, దాన్ని మార్చడం లేదు. రెండు రంగులను ఉపయోగించుకుందాం, తద్వారా ఇది మొదటి యాంగిల్ ప్రొజెక్షన్ కోసం ఇది మనకు స్పష్టంగా ఉంటుంది. మూడవ కోణం ప్రొజెక్షన్ కోసం ఎరుపు రంగు ద్వారా చూపించుకుందాం, దీన్ని నలుపు రంగు ద్వారా చూపించనివ్వండి. మొదటి కోణం ప్రొజెక్షన్ మరియు మూడవ కోణం ప్రొజెక్షన్ మధ్య వ్యత్యాసం లేదు, ఫ్రంట్ వ్యూకు సంబంధించినది. అగ్ర వ్యూ. మనం టాప్ నుండి దిగువ భాగాన్ని నిర్మిస్తాము. దిగువన స్థాయిలో ఒక దానిని నిర్మిస్తాము. మొదటి యాంగిల్ ప్రొజెక్షన్ కోసం మొదటి కోణం అని చెప్పండి. మూడవ యాంగిల్ ప్రొజెక్షన్, మీరు ఎగువ నుండి చూస్తున్నప్పుడు ఇది మూడవ క్వాడ్రంట్ లో టాప్ ప్లేన్ పైన అంచనా వేయబడుతుంది. టాప్ స్థాయిలో వస్తుంది కాబట్టి అద్దం లాంటిది మీకు కారు పైభాగంలో మూడవ క్వాడ్రంట్ మరియు ఏదైనా ఉంటుంది. ప్రొజెక్షన్ మీకు ఆ అద్దంలో ఉంది. మనం దానిని చూస్తే మనకు మూడవ యాంగిల్ ప్రొజెక్షన్ లభిస్తుంది. కాబట్టి మీ గోడలు మీ వైపు నుండి మిర్రర్ రకాల వస్తువులు, కానీ అంతర్గతంగా మేము ఆ ప్రొజెక్షన్ను పరిశీలిస్తే మూడవ క్వాడ్రంట్లో మనకు లభించేది. ఆ అద్దం తిప్పినట్లయితే మేము ఆ ప్రొజెక్షన్ను పొందుతాము. మనం దానిని తిప్పినట్లయితే కాబట్టి లాగా ఇది మూడవ క్వాడ్రంట్ అని అనుకుందాం. అంటే మనకు ఈ గోడ ఉంది మరియు వెళుతుంది, మరియు మీ మొదటి క్వాడ్రంట్ ఇక్కడ ఉంది, మీ మూడవ క్వాడ్రంట్ ఇక్కడ ఉంది, బహుశా మీ కారు ఎక్కడో ఉంది. దీనిని మనం పిలుస్తాం ఇది పైభాగం నుండి ఒక అద్దం. మీరు దీనిని చూడలేరు కానీ దాని అద్దం, ఈ వస్తువు అంచనా వేసిన అద్దం. ఏమైనప్పటికీ మేము నేరుగా దాటిపోతున్నాం. ఈ మొత్తం మూడవదాన్ని తిప్పుతుంది, దాన్ని తెరవండి, అక్కడ ఉంచండి. కనుక ఇది అద్దంలా పనిచేస్తుంది. కాబట్టి మీ టాప్ వ్యూ పాయింట్ టాప్ వైపు వస్తుంది. ఇది క్వాడ్రంట్ ఫస్ట్ ప్రొజెక్షన్. మీ అగ్ర వ్యూ వలె ఉంటుంది. కాబట్టి మొదటి కోణంలో మొదటి యాంగిల్ ప్రొజెక్షన్ టాప్ వ్యూ, మూడవ కోణంలో మొదటి కోణం దిగువన వస్తుంది. మీ టాప్ వ్యూ టాప్ లెవెల్ అవుతుంది. ఇప్పుడు మనం సైడ్ వ్యూను చూద్దాం. మనం దానిని ఎడమవైపు నుండి గమనించినట్లయితే వ్యూ కుడి వైపున అంచనా వేయబడుతుంది. అలాగే మేము ఆ అపారదర్శక పలక ను తెరుస్తాము. ఇది ఎడమవైపు అద్దం వలె ఉంటుంది, ఎందుకంటే ఇది అద్దం. మేము దానిని గమనించినట్లయితే మనం ఈ దిశ నుండి గమనించినట్లయితే ఈ మొత్తం విషయం అద్దంలా పనిచేస్తుంది. కాబట్టి ఆ అద్దంలో అంతర్గతంగా ప్రొజెక్షన్ ఏమైనప్పటికీ నేను ఏదైనా ఎగరవేసినట్లయితే అది పిలువబడుతుంది మూడవ యాంగిల్ ప్రొజెక్షన్.
లో సైడ్ వ్యూ అని పిలుస్తారు కాబట్టి బ్లాక్ చేద్దాం. కాబట్టి నీ ఎడమవైపు వ్యూ మొదటి కోణంలో, మూడవ కోణంలో వస్తుంది. ఇది నేరుగా ఎడమవైపున వస్తుంది. అదేవిధంగా ఇతర వ్యూస్, మొదటి కోణం దిగువన వ్యూ పైభాగంలో ఉంటుంది, మూడవ కోణంలో దిగువన అభిప్రాయం మొదటి కోణంలో వస్తుంది. కుడి వైపు వ్యూ ఎడమ వైపున వస్తుంది, మూడవ యాంగిల్ ప్రొజెక్షన్ సరైన వైపు వస్తుంది. కాబట్టి కుడి వైపునకు వస్తుంది, ఎడమ వైపున ఉంటుంది. పైన ఒకటి వస్తుంది, దిగువన వైపు వస్తుంది. దాని ఎక్కువ అద్దం ఆ ఉపరితలం వలె ఉంటుంది, మరియు మీరు ఇప్పటికే పొందిన అద్దాలను తెరుస్తారు. ఇది మీరు పొందిన మార్గం, ఇది మీకు లభించే మార్గం. మనం మరికొన్ని ప్రొజెక్షన్స్ను ఊహిద్దాం. ఉదాహరణకు మనకు ఈ 3D రకం ఉంది. నిలబడు. సాధారణంగా ఏదైనా షాఫ్ట్ను సస్పెండ్ చేయడానికి, ఉదాహరణకు మేము ఉంచాలనుకుంటున్నాము, కొంత షాఫ్ట్ దాని గుండా వెళుతుంది. మద్దతు లేదా మాస్ వంటి ఒక పోల్లాంటిది మనం దీన్ని గుంచవచ్చు. రంధ్రం త్రవ్వటానికి బదులుగా ఈ మెకానికల్ ఎలిమెంట్ కలిగి ఉంటుంది. ఇది స్థాయిలో బోల్ట్ చేయగలదు. కాబట్టి ఈ స్థాయిలో ఒక రకమైన ఇంక్లినేషన్ మరియు ఒక పోల్ నిజంగా సస్పెండ్ చేయవచ్చు. ఆ ప్రయోజనం కోసం మేము ఈ రకమైన వస్తువును ఉపయోగిస్తాము. అది అయితే ఈ ప్రొజెక్షన్స్ను ఈ వైపు నుండి డ్రా, ఎందుకంటే మన టర్మినాలజీస్ బాణం ఉన్న చోట అది ఫ్రంట్ వ్యూకు దిశ. ఇది మొదటి విషయం. కాబట్టి మనం ఫ్రంట్ వ్యూ నుండి గమనించే విషయాలు ఏమిటి? టాప్ వ్యూ మరియు సైడ్ వ్యూ. దాని గురించి ఆలోచించండి. సరే, మనం దానిని ఫ్రంట్ వ్యూతో పని చేద్దాం. కాబట్టి మనం ఈ దిశలో ను గమనించినట్లయితే ఈ భాగం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి ఆ భాగం ఆ ఉంటుంది. మనం చూడలేని సర్క్యులర్ రంధ్రం ఉంది. కాబట్టి ఇక్కడ దశ రేఖలు కి కారణం ఇది డయామీటర్ సరిహద్దులుగా ఉంటుంది. కాబట్టి అవి డాష్ లైన్లు. దాని గురించి ప్రస్తావించండి. దాని ఒక సర్కిల్. కాబట్టి మనకు అక్షం ఉంది. కాబట్టి అక్షం దశ డాట్ లైన్, మరియు ఇది బేస్ లైన్. సెకండ్, ఈ భాగం మనం చూస్తాము, మరియు మరింత ఇన్క్లైన్ లైన్ అన్ని విధాలుగా వెళుతుంది. కాబట్టి ఈ భాగం వరకు మనం ఒక లైన్ చూడాలి. కాబట్టి ఆ భాగం వరకు మనం ఒక పంక్తిని చూస్తాం, మరియు ఈ భాగం పూర్తిగా మార్గం మొత్తం దిగువన వెళుతుంది. కాబట్టి మొత్తం భాగం అక్కడ తాకుతుంది. అదేవిధంగా ఈ భాగం అక్కడకు వెళుతుంది. అప్పుడు హారిజాంటల్ లైన్ ఉంది. ఈ భాగం అక్కడకు వెళుతుంది, మరియు ఆ మేము నిర్మిస్తున్న జ్యామితి ఆధారంగా ఖచ్చితమైన కొలతలు. అప్పుడు మనం ఆ గీతను చూసే స్థితిలో ఉంటాం. ఈ మొత్తం సెమీసర్కిల్ అని అంచనా వేయబడుతుంది, ఒక లైన్గా ప్లేన్. కాబట్టి ఈ మొత్తం భాగం, ఈ భాగం, ఇది ఒక, ఇది పూర్తిగా సరళరేఖలా చూస్తారు. కాబట్టి మొత్తం సరళ లైన్ ఏమిటంటే, అదేవిధంగా దిగువన మొత్తం సెమీసర్కిల్ వద్ద మేము దానిని ఆ విధంగా చూస్తాం, అంచు. కాబట్టి ఇది వంటి వస్తువు. కాబట్టి అంచు ఈ అంచు తో సమానంగా ఉంటుంది, మరియు రంధ్రం, సర్క్యులర్ రంధ్రం ఉంది. కాబట్టి కనీసం గరిష్ట లైన్ ఉంటుంది. కాబట్టి డాష్ లైన్లు ఇక్కడ బోల్ట్ ఎక్స్టెన్షన్ మనకు కనిపిస్తుంది, మరియు ఇది సర్క్యులర్ రంధ్రం ఉంది. కాబట్టి యాక్సిస్ లైన్ డాష్.
డాట్ లైన్స్. ఇది ఫ్రంట్ వ్యూ వంటిది. టాప్ వ్యూను చూద్దాం. ఇది మొదటి క్వాడ్రంట్ లేదా మొదటి యాంగిల్ ప్రొజెక్షన్ అని అనుకుందాం. దానిలో మనంట నుండి చూస్తే ఇది ఈ ఫ్రంట్ వ్యూ యొక్క దిగువన వైపుకు వెళుతుంది, కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూ దిగువ వైపు ఉంటుంది. మేము ఈ పై వ్యూను గ్రా ఉంది టాప్ వ్యూ. మనం చూసే విషయాలు ఏమిటి? తప్పిపోయిన భాగం ఉంది, ఇది పూర్తిగా నారింజ రంగు తో నిండి ఉంది. దీన్ని పూర్తిగా నారింజ వన్ టాప్ వ్యూ నుండి భర్తీ చేశాం. మేము ఈ పంక్తిని చూస్తాం, మేము ఈ పంక్తిని చూస్తాం, మరియు ఈ ఒక అదేవిధంగా ఇది అక్కడకు వెళుతుంది. ఇది అక్కడకు వచ్చే మొత్తం మార్గం. కాబట్టి ఆ లైన్ మరియు గ్రీన్ ప్యాచ్ ఉంది. కాబట్టి ఈ లైన్ మరియు ఈ అక్కడ ఆగుతుంది, ఎందుకంటే మేము ఆకుపచ్చ భాగాన్ని ఇక్కడ నుండి అక్కడకు వరకు చూడటం ప్రారంభించాము. కాబట్టి అక్కడ నుండి అక్కడ వరకు ఆకుపచ్చ భాగం, మరియు మళ్ళీ మనం ఈ భాగాన్ని చూస్తాం, మరియు ఇది మనం చూసే మార్గం, మరియు ఈ మొత్తం భాగం ఈ ఇంక్లైన్ యొక్క అంచనా వేసిన వెర్షన్. మేము అక్కడ ఉన్న అన్ని మార్గాలను చూస్తాం, మరియు దీని వెలుపల ఎక్స్టెన్షన్ ఉంది. కాబట్టి మనం అలాంటి వాటిని డ్రాయింగ్ లైన్, ఈ ఎక్స్టెన్షన్ లైన్ మనం ఇక్కడ ఇక్కడ చూస్తాం, మరియు సెమీ వృత్తాకార సర్క్యులర్ భాగం మనం సహజంగా మరియు ఈ సర్కిల్ ను చూస్తాం, మరియు ఈ రంధ్రాలు కూడా మనం ఆ ప్రొజెక్షన్లో చూస్తాము. కాబట్టి పస్చులతో పాటు గుర్తుతో అది కేంద్రం, మళ్ళీ రంధ్రాలు ప్లస్ సంకేతం. ఇది మనం దానిని గమనించే మార్గం, మరియు మనం ఇక్కడ జాగ్రత్తగా ఉంటే సెంటర్ లైన్ మరియు సెంటర్ లైన్ సరిపోలికలుకోవాల్సిన అవసరం ఉంది, మరియు ఈ మొత్తం పంక్తులు మరియు ఈ మొత్తం స్థానం మరియు ఇక్కడ సరిపోలాలి. ఈ మొత్తం విషయం ఏమైనప్పటికీ వారు కూడా సరిపోలాలి, మరియు ఈ అక్షం లైన్ దీన్ని మళ్ళీ సరిపోల్చాలి. కాబట్టి ఈ ప్లస్ ఇది టాప్ వ్యూ లాగా కనిపిస్తుంది. మా వైపు వ్యూ దిశ మొదటి యాంగిల్ ప్రొజెక్షన్, కనుక ఇది కుడివైపున వస్తుంది, అంటే అది ఇక్కడకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు దానిని విస్తరించిన లైన్లు ఈ లైన్ల మధ్య ఉండాలి. కాబట్టి మనం చూస్తే ఈ వ్యూ ఈ మొత్తం దీర్ఘచతురస్రం, ఈ బ్యాండెడ్ లైన్, మరియు ఇది ఇప్పటికే అని అంచనా వేయబడింది. ఒక వృత్తం ఉంది, కాబట్టి మేము ఆ విధంగా చూస్తాం, మరియు ఈ మొత్తం సర్కిల్ లైన్ అక్కడ అంచనా వేయబడింది. కాబట్టి మనం దీన్ని దీర్ఘచతురస్రం వలె చూస్తాము, మరియు మిగిలిన దశ చుక్కలు ఈ సర్క్యులర్ స్థానాలతో సమానంగా ఉంటాయి. అలాంటిదే మనం ఈ విషయాలను చూసే మార్గం ఇదే. జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రొజెక్షన్స్ ను చూపిస్తున్నప్పుడల్లా మీరు యాదృచ్ఛిక ప్రదేశాలలో ఈ ప్రొజెక్షన్స్ ను చూపించరు. మీరు మూడు పెట్టెలు చేస్తారు. ఉదాహరణకు, మొదట ఫ్రంట్ వ్యూను నిర్మించాలి, ఆ క్రింద ఒక నిర్దిష్ట అంతరంతో ఇది 4 మిల్లీమీటర్ల నుండి 25 మిల్లీమీటర్ల వరకు ఏదో ఒక విధంగా కనిపిస్తుంది. ఎగువ రేంజ్ ద్వారా వేరు చేయబడిన మిల్లీమీటర్ల స్థాయి వరకు వేరు చేయబడినది. మళ్లీ పర్పెండిక్యులర్ బాక్స్ ఉంది, ఇది మరొక వైపు వస్తుంది. వీన్ మరియు ఈ ప్రొజెక్షన్ లైన్లు సరిపోలాలి. అదేవిధంగా ఈ లైన్లు, ఇటువంటి విషయాలు మేము చూడవలసి ఉంది.
మీరు టాప్ నుండి చూస్తున్నప్పుడు చివరి క్లాస్ నేను చెప్పినట్లుగా ఈ లైన్లు దాచబడ్డాయి, పదార్థం అక్కడ లేదు, కనుక ఇది మంచి అభ్యాసం అని చూపించడానికి. ఆప్లైన్ మీకు చాలా కృతజ్ఞతలు.